వణికిన జపాన్, కుదిపేసిన వరుస భూకంపనాలు. ఆ దేశ పశ్చిమ తీరంలో 21 ఒకదాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6, పలు చోట్ల సునామీ హెచ్చరికలు జారీ. ప్రారంభం లేదు, ప్రజలు జాగ్రత్త. భారతీయుల కోసం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పడేసిన నేపథ్యం ఉంది. ఇక చూడు జపాన్లో ఎంత భయంకరంగా ఉందో చూడండి. ప్రపంచంలో కొన్ని చోట్ల ఎంత తొందరగా అభివృద్ధి చెందుతుందో అంత తొందరగా కూడా వినాశనం కూడా అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కొంత తొందరగా ఎంత తొందరగా అభివృద్ధి అవుతామో అంత తొందరగా కూడా మనం దిగజారిపోవడానికి కూడా ఛాన్స్ ఉండే నేపథ్యం. జపాన్ అన్నిటికన్నా టాప్లో ఉన్నటువంటి నేపథ్యం. జపాను అక్కడ రైళ్ళు లేని అటువంటి నేపథ్యంలో రైళ్ళు కూడా ఏదైతే పట్టాల మించి నడిచేటువంటి రైళ్ళు ఉంటుంది, కానీ అక్కడ జపాన్ ఏంటంటే నడిచేటువంటి రైళ్ళు కానీ అవన్నీ కూడా కొత్తగా కూడా కనిపెడుతున్నారు. అవి రోడ్ల మీద ఏదైతే బస్సులు ఏ విధంగా పోతాయో, టైర్లతో ఏ విధంగా పోతాయో అదే తరహాలో తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎంత అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ జపాన్లో విచ్చరవిడిగా అక్కడ భూకంపం వచ్చి చాలామంది ఇబ్బంది పడే నేపథ్యం, ప్రాణ నష్టం కూడా ఏం జరగలేదు. కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రపంచంలో జపాన్ కూడా టాప్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నోసార్లు ఇబ్బందులు ఎలాంటి సందర్భాల్లో వచ్చినా కూడా మళ్ళీ నిలబడి జపాన్ మళ్ళీ ఆర్థికంగా ఎదగడానికి కూడా మూలాలు ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది.